చాలా కష్టంగా ఉంది పాడడానికి. ఆ నోరు ఎలా తిరిగిందో ఆ పాట పాడడానికి అనిపించింది. ట్యూన్ ఇస్ క్యాచీ, సో ఐఎమ్ గుడ్ విత్ దాట్. సారీ టు ఇంటరప్ట్, యాక్చువల్లీ నేను సేమ్ క్వశ్చన్ అడిగాను స్మితా గారిని, ఇది పాడడానికి మీకు ఎన్ని అవర్స్ పట్టింది, ఎన్ని డేస్ పట్టింది అని అడిగాను. ఎందుకంటే బికాస్ ఇట్స్ అ న్యూ లాంగ్వేజ్ కాబట్టి. తను ఏం చెప్పారంటే, లేదు నేను 1 అవర్లో యాక్చువల్గా పాడి, లెస్ దెన్ అవర్ అని చెప్పారు. నేను ఇప్పటికీ షాక్. నేను అంతే అలా అలా ఆ లాంగ్వేజ్ అలా ఎలా పలికారో, ఇట్స్ సో డిఫికల్ట్. కానీ ట్యూన్ మటుకు అద్భుతంగా ఉంది. ఐ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. స్మిత హ్యాస్ సంగ్ సో వెల్, చాలా అద్భుతంగా అచ్చు గారు మ్యూజిక్ చేశారు. అద్భుతమైన సాంగ్ తారి థింకింగ్ ఈ వన్ ఒక్కసారి విన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఆ ట్యూన్ చాలా క్యాచీగా ఉందనిపించింది. ట్రావెలింగ్ ఆల్ ద వే ఫ్రమ్ చెన్నై, ఇన్ఫ్యాక్ట్ the making of this whole music video has been a phenomenal experience naaku, because Sameer anna ekkado daakkuntaru kanipicharu, kapothe he is behind a lot that you see, everything that you see on screen. Thanks anna for always being there with me. నాకు ఇవాళ చాలా ఇంపార్టెంట్గా పార్ట్ ఆఫ్ ద వీడియో ప్రొడక్షన్ బిగినింగ్ నుంచి ఉన్నాళ్ళల్లో చాలామంది అన్ఫార్చునేట్లీ దే నాట్ హియర్ బికాస్ దేవా గారు యుఎస్ వెళ్ళారు. అండ్ ఎవ్రీబడి అంటే ఇది లాంచ్ వాజ్ సపోజ్ టు బి ఎర్లీ దిస్ మంత్, బికాస్ ఆఫ్ ద చెన్నై సిచ్యువేషన్ వీ వాంటెడ్ టు పుష్ ఇట్ లిటిల్ లేటర్కి. సో అందరూ ద స్టక్ విత్ ఎవ్రీథింగ్ అండ్ బాహుబలి పార్ట్ 2 కూడా షూట్ స్టార్ట్ అయిపోవటం వల్ల ఇంకా వీ కుంట్ రియలీ హ్యావ్ ఎవ్రీ వన్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ చెప్పాలంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ కార్కీ గారు ఫర్ రియల్లీ, యూనో ఇట్ వాజ్ జస్ట్ వన్ ఫోన్ కాల్, నాకు పరిచయం కూడా లేరు, బట్ ఈ భాషలో ఏదో చేద్దాము. మూవీ చూడగానే పెద్ద స్క్రీన్ మీద వీ విల్ లైక్ ఇఫ్ ఎనీ మూవీ నీడ్స్ అ ట్రిబ్యూట్ ఇట్ హ్యాస్ టు బీ బాహుబలి అని అనిపించింది. సో ఎవర్ సిన్స్ దెన్ మేము అనుకున్న ఒక మ్యూజిక్ వీడియో వీ కుడ్ డూ ఇట్ ఇన్ జిబ్రిష్ లాంగ్వేజ్, అంటే భాష లేకుండా ఒక పదాలతో మంచి ఫోనెటిక్ సౌండ్స్తో కలిపి ఒక పాట చేద్దామని. యాక్చువల్లీ సాంగ్ ఒక చిన్న ట్యూన్ అచ్చు కంపోజ్ చేశారు. ఏది అది, ఐ రిమెంబర్ ఇన్ ద స్మాల్ ట్రాక్ ఇట్ వాస్ అస్కు లకడి జుస్కు లకడి లాలా సుందరి డోల్ డాల్ డమాల్ డిమిల్ బగర్ బిగిర్ కర కిర మయ హోసానా వాజ్ ద ట్యూన్ దట్ హీ కంపోజ్డ్. రైట్ ఆఫ్టర్ దట్ బాహుబలి రిలీజ్ అయ్యింది. వి సా ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్, వీ సెడ్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ దిస్ లైక్ అ ట్రిబ్యూట్. అండ్ అక్కడ దాంట్లో ద బెస్ట్ లైక్ యునో సంథింగ్ దట్ ఎవ్రీబడి కాట్ స్పెషల్గా ఉండింది వాజ్ ప్రభాకర్ గారు అండ్ కిలికి హిమ్ స్పీకింగ్ కిలికి లాంగ్వేజ్. ఐ వుడ్ సే రాసి ఒక భాషని తయారు చేస్తే దానికి ప్రాణం ఆయన పోశారు బై యాక్చువల్లీ యాక్టింగ్ సో వెల్ విత్ దట్ యునో ద మాడ్యులేషన్ కానీ వాట్ ఎవర్ హీ పుట్ ఇన్ టు ద క్యారెక్టర్. సో అన్ఫార్చునేట్లీ ఆయన కూడా ఇవాళ లాంచ్ ముందు ఉండిందని షూట్ క్యాన్సిల్ చేసి పుష్ చేసుకున్నారు. ఇవాళ తను ఈజ్ ఇన్ వైజాగ్ షూటింగ్. సో ఎవ్రీబడి దట్స్ వెరీ క్లోజ్ టు ద ప్రాజెక్ట్, lot of them are not here, but we wanted to launch it with the press and thank each and every one. Karki gar kitla phone chesi, sir we're planning to do something in Kiliki, can you help us with the lyrics anna, nanagane 2 days time unda raasistan paata annaru. Ala tune pampatam 2 days lo paata raasivatu, it just happened in no time and I can't thank you enough Karki sir. Was been a very very close friend last 11 years na sannajaji padaka paata chesaru first. అప్పుడు తను బాంబేలో హీ వాజ్ జస్ట్ స్టార్టింగ్ ముసాఫిర్ మూవీ చేసి హీ స్టార్టెడ్ అండ్ అక్కడి నుంచి హీస్ టచ్డ్ లైక్ ప్రాబబ్లీ ద బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా సాంగ్స్ విత్ ఆల్ ద బిగ్గెస్ట్ డాన్సర్స్ ఆన్ స్క్రీన్ చేశారు. అండ్ ద మూమెంట్ ఐ సెడ్ బాస్కో ఐ నీడ్ టు డూ సంథింగ్, హీ సెడ్ జస్ట్ టెల్ మీ వెన్ అండ్ ఐఎమ్ దేర్. అసలు ఇంకేమి మాట్లాడలేదు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బాస్కో, దో హీస్ నాట్ హియర్, హీ షూటింగ్ ఇన్ థాయిలాండ్. ఐ కెనాట్ ఫర్గెట్ వాట్ హీ హెస్ డన్ ఫర్ దిస్ మ్యూజిక్ వీడియో. అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నాకు ఒక సొంత ఊరిలాగా అయిపోయింది. దీనికి కారణం రాజమౌళి గారు, అశోక్ గారు, ఇంకా కీరవాణి గారితో చేసిన అద్భుతమైన ఈగ, ఇంకా బాహుబలి లాంటి సినిమాలు. ఈరోజు నాకు ఇక్కడ మొదటి ప్రెస్ మీట్, మీ ముందు మీ భాషలో మాట్లాడటం నాకు ఒక సంతోషమైన అవకాశం. తెలుగు నాకు ఈ ప్రపంచ భాషలో ఒక మధురమైన భాష. ఈ పాటకి నన్ను తీసుకున్నందుకు
స్మిత, అచ్చు, బాస్కో, దేవకత్త, ఇంకా టీంలో ఉన్న అందరికీ నా కృతజ్ఞతలు. బాహుబలికి కిలికి భాష చేసేటప్పుడు నేను కిరువాణి గారితో కిలికి భాషలో ఒక పాట ఉండాలి అని అడిగాను. అప్పుడు రాజమౌళి గారు ఈ బాహుబలిలో టైం ఇంకా స్పేస్ లేదు అని అన్నారు. అయితే స్మితకి ఈ ఐడియా వచ్చినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఈ పాట మీ రచించడంలో మేము చాలా ఎంజాయ్ చేసాము. అది మీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. నేను ప్రభాకర్కి తప్పక థ్యాంక్స్ చెప్పాలి. అంత టాలెంట్తో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ భాష ప్రపంచమంతా తెలిసేటట్టు చేశారు. ఈ సందర్భంలో చెన్నై తరపున నేను మీ అందరికీ మా కృతజ్ఞతలు చెబుతున్నాను. మీ అందరి హృదయాలు చాలా పెద్దవి. ప్రభాస్, రానా మన మద్రాస్ కోసం తీసుకున్న ఇనిషియేటివ్, ఇంకా చెన్నైకి రిలీఫ్ పంపించినందుకు చాలా థ్యాంక్స్. నేను తెలుగులో మాట్లాడటం ఇది మొదటిసారి. మీరు అందరూ ఇంత పేషెన్స్తో నన్ను విన్నారు, దానికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడుతుంటే నన్ను క్షమించండి. కిలకి ఇట్స్ లాంగ్వేజ్ ఇట్స్ క్రియేటెడ్ ఫర్ ద బాహుబలి మూవీ. ఇట్స్ అ వెరీ సింపుల్ లాంగ్వేజ్. ఇట్ మే సౌండ్ రియలీ వెరీ హార్ష్ అండ్ వెరీ హార్డ్, బట్ టు లర్న్ ఇట్ ఇస్ వెరీ ఈజీ. వి మేడ్ ఇట్ వెరీ సింపుల్. సింపుల్ థింగ్స్ లైక్ వెన్ ఎవర్ యూ హ్యావ్, దెర్ ఆర్ నో సినోనిమ్స్ ఇన్ ది లాంగ్వేజ్. ఇట్ హ్యాస్ ది యాంటోనిమ్స్ ఆర్ ఫోనెటిక్ రివర్సల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ సే మిన్ ఇస్ మీ, రివర్సల్ ఆఫ్ మిన్ ఇస్ నిమ్ ఇస్ యూ. సో ఇఫ్ ఐ సే మూవా ఇస్ లవ్, వా మూ, ది ఫోనెటిక్ రివర్సల్స్ ఇస్ హేట్. సో ది హోల్ లాంగ్వేజ్, ఆల్ ది యాంటోనిమ్స్ విల్ గో దిస్ వే. అండ్ మిన్ మూవా నిమ్ ఇస్ ఐ లవ్ యూ. In her dance moments, the signature step in that song, it was beautiful actually. I never expected they'd be doing such a song. Initially when she called me, the line was also not clear. I just heard like, we are doing a song for tribute for Bahubali, we want to do in Kiliki. I was very happy. Send me the tune, I'll finish it and I'll send okay. it. And I sent it. I didn't know they'll be taking it so seriously and do it at this effort. The choreography, the cinematography, everything is in very good standards, high standards for yes. for a pop album. And I'm very happy to be part of it and thank you. Ideal ostuntai vachinaatne ventane execute chestu untadi. Tana family members andaru support chestu untaru. She is very lucky. And tana ala chesinappudu kuda sincerely ga passion tho chestadi. So dantlo definitely ga quality untadi. Idi కార్కి గారు జీనియస్ అంటే ఆయన తెలుగులో మాట్లాడడం చూసి నేను చాలా థ్రిల్ అయ్యాను. కిలికి లాంగ్వేజ్ కంటే ఇప్పుడు మళ్ళీ తెలుగు మీద అభిమానం పెరిగేలా చేశారు ఆయన. మళ్ళీ కార్కి, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ యూ. స్మిత, చెప్పేది ఉంది, లుకింగ్ వండర్ఫుల్. ఈ వీడియోకి వచ్చే కామెంట్స్ ఉంటాయి కదా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా, ఆ కామెంట్స్లో మన వాళ్ళతో పాటు కాల్కేయులు కూడా కిలికి లాంగ్వేజ్లో నీకు ఎవరైనా కామెంట్స్ పెట్టాలని ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ యూ. I think it's come out really nice. It's a production values kani, the whole choreography, everything is looking beautiful. Obviously lyrics are danga kabatti, I think we should have subtitles on the lyrics, so okay, so all the best to you and I think it will do wonderfully well and thank you for doing it on Kilki language. Cinematography chesina Sameer Reddy ee song gurinchi naaku photos pampistha undadu, ilanti sets anukuntunna, ilanti idea tho song chestunnante first కిలికి భాష మా ఇంట్లో నా డాటర్తో సహా అందరూ డైలీ రొటీన్ అయిపోయింది. దానిలో ఆన్సర్ చేయటం వాళ్ళకి అర్థమైన అర్థమైపోయినా అంత ఫేమస్ చేశారు రాజమౌళి గారు. అంటే కొత్త షార్ట్ తీయచ్చు, కొత్తగా స్టోరీ ఆలోచించవచ్చు, కానీ కొత్తగా ఒక భాష ఆయన బ్రెయిన్ చైల్డ్, దాన్ని సినిమాలో పెట్టి పాపులర్ చేసి ప్రతి కిడ్ పెద్దోళ్ళు కూడా మాట్లాడుకునే రేంజ్కి ఒక కొత్తదాన్ని క్రియేట్ చేశారు రాజమౌళి గారు అండ్ టీమ్. అండ్ కార్కి గారు దాన్ని వెల్ ప్రజెంట్ చేశారు అందరికి అర్థమయ్యేలాగా. దాన్ని ఐడియాగా తీసుకుని స్మిత గారు ఈ వీడియో చేయటం, అది కూడా ఒక బాలీవుడ్ వీడియోకి ఒక ఇంటర్నేషనల్ మ్యూజిక్ వీడియో స్టాండర్డ్లో తీశారు, చాలా ఖర్చు పెట్టారు. బాస్కోని నేను షూటింగ్కి వెళ్ళాను చూద్దామని, వెళ్తే ఇట్స్ లైక్ ఎనీ అదర్ ఫిల్మ్ షూట్. సో అంత ప్యాషన్గా మ్యూజిక్ని తీసుకుని చేసినందుకు యాక్చువల్లీ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ.
ఇది ఇందులో పిల్లల్ని ఇన్కార్పొరేట్ చేయడం నాకు ఇంకా బాగా నచ్చింది. స్మిత గారు అంటే అందరికీ ఇష్టం, ఎందుకంటే ఇండివిజువల్ మ్యూజిక్ వీడియోస్ ఫస్ట్ తెలుగులో స్టార్ట్ చేశారంటే స్మిత గారు. సో యాజ్ అ మ్యూజిక్ ఫ్యాన్, యాజ్ అ బిలాంగింగ్ టు మ్యూజిక్ ఫ్యామిలీ, ఐ లుక్ అప్ టు హర్. అండ్ నేను కూడా ప్రైవేట్ మ్యూజిక్ సాంగ్స్ చేస్తుంటాను, ర్యాప్. సో ఎప్పుడు ఆశ ఉండేది స్మిత గారితో కొలాబరేట్ అవ్వాలని, అది ఈ విధంగా వర్కౌట్ అవుతుందని అనుకోలేదు. అండ్ వెరీ హ్యాపీ. అండ్ అచ్చు ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అచ్చుతో మేమందరం ఒక టీమ్ అయ్యి ఇలా వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.